సృజనాత్మక శక్తి మెరుగుపడాలంటే సొంతంగా ఆలోచించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో స్వనభారత్ ట్రస్ట్ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర కార్యక్రమానికి హాజరైన ఆయన, మనిషి కృత్రిమ మేధపై ఆధారపడటం వల్లే సొంత ఆలోచనలు తగ్గిపోతున్నాయని వెల్లడించారు. మొబైల్ ఫోన్ల వాడకం వలన మానవ మేధాశక్తిని తగ్గిస్తోందని పేర్కొన్నారు. మనిషి చురుగ్గా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు యోగా, ఆటల్లో పాల్గొనాలని తెలిపారు. సభలకు వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఫోన్లు ఆన్లు, మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో సౌండ్ వస్తూ ఉంటుంది, ఆపాలని ట్రై చేస్తారు. కొంతమందికి ఆన్ చేయడం వచ్చా కానీ ఆపడం రాదు, ఆఫ్ చేయడం రాదు. ఎందుకు ఈ జబ్బులన్నీ? కొత్తగా వచ్చిన జబ్బు ఒకటి ఏంటంటే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్. రెండవది మద్యపానం, విపరీతంగా పరిమితి మించి సేవించడం. మూడవది స్మోకింగ్, సిగరెట్ తాగడం. వీటితో పాటు వీటికన్నా భయంకరమైన జబ్బు ఏంటంటే అతిగా సెల్ ఫోను వాడడం. ఆ సెల్ ఫోన్లు ఎక్కువ వాడి ఈ నెట్ ఎక్కువగా చూసిన తర్వాత సొంత ఆలోచనలు పోతున్నాయి. ఏమైనా అడిగామనుకోండి, వాడు ఆలోచించి చెప్పడంలే, 10x10 అంతరా అంటే కూడా అది ఆలోచించి వెంటనే చెప్పడంలే. గూగుల్ చూడడం అలవాటు అయిపోయింది. కొద్ది రోజులు పోతే ఇంకా సొంత ఆలోచనలు పోతాయి. అందరూ మిషన్ల వైపు చూస్తారు. మిషన్లు ఎప్పుడు సరిగ్గానే ఉంటాయని చెప్పలేం, పొరపాటు కూడా చేయొచ్చు. మానవ మేధస్సు, సృజనాత్మక శక్తి ఉండాలంటే మనుషులు ఆలోచించాలి, పిల్లలు ఆలోచించాలి. ఉదయం 6 గంటలకు లేయండి, కాస్త వ్యాయామం చేయండి. వ్యాయామం మీ ఇష్టం వచ్చింది, నడవండి, పరిగెత్తండి, యోగా చేయండి. ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఫిట్ యూల్ బి మెంటలీ అలర్ట్. అటు కాకుండా నువ్వు లేజీగా ఉన్నావు అనుకోండి, క్రేజీగా తయారైపోతుంది. నువ్వేం చేస్తావు నీకే తెలుసు. కాబట్టి చురుకుదనం కావాలి. తర్వాత తినేటప్పుడు మంచి తిండి తినండి, పౌష్టికమైన ఆహారం చాలా అవసరం. అది చాలామంది కొత్త తరం పిల్లలందరికీ జంక్ ఫుడ్ అలవాటు అయిపోయింది, పిజ్జా, బర్గర్లు. వ్యాయామం చేయకుండా పిజ్జాలు తింటే బస్తాలాగా తయారైపోతారు ఆఖరికి.